చెప్పరా, నీ కుటుంబ రహస్యాలు అయితే వద్దులే. రహస్యమేం కాదండి, మొదటి నుంచి నాన్నకు బాబాయ్ అంటే ఎంతో ప్రేమ, వాత్సల్యం. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు నెత్తిన పడి నాన్నకు చదువుకునే అవకాశం కలిగింది కాదు. అంతా పోగా మిగిలిన కొద్దిపాటి ఆస్తితో పాటు చిన్నవాడైన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించవలసిన బాధ్యత నాన్నకు సంక్రమించింది. మిగిలిన ఆస్తితోటి వ్యాపారం నడిపాడు నాన్న. బాగానే కలిసి వచ్చింది. వచ్చింది వచ్చినట్లుగానే తర్వాత మాయమైంది కూడా. బాబాయ్ అప్పటికి బీఎస్సీ పూర్తి చేశాడు. నేను స్కూల్ ఫైనల్ చదువుతున్నాను. బాబాయ్ ఇంజనీరింగ్ కోర్సుకు వెళ్ళాలన్నాడు. ఇంజనీరింగ్ చదివే స్తోమత తమకు లేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, చదువు ఆపి ఏదైనా ఉద్యోగంలో చేరమని చెప్పాడు నాన్న. అప్పటికి నా వివాహం కూడా ఒక సమస్యగా తయారైంది. బాబాయ్ నాన్న చెప్పిందంతా విని ఊరుకున్నాడు. బాబాయ్ మనసు మార్చుకున్నాడు అనుకున్నాం. కానీ ఆయన మనసులో సంకుచితమైన భావాలు గూడు కట్టుకున్నాయని, పెంచి పెద్ద చేసిన తండ్రి లాంటి అన్నకే ద్రోహం తలపెడతాడని ఎవరమూ అనుకోలేదు. ఏం చేశాడు నాన్న? నా వివాహం నిశ్చయం చేశారు. 10,000 కట్నం ఇచ్చి మంచి సంబంధమే స్థిరపరిచారు. కానీ ఒకరోజు రాత్రి హఠాత్తుగా ఇంట్లో ఉన్న 12,000 డబ్బును తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు బాబాయ్. నాన్నకు పిడుగుపడ్డట్లయింది. నా పెళ్లి ఆగిపోయిందనే దిగులు ఒకవైపు, తన రక్తాన్ని పంచుకుని పుట్టిన తమ్ముడు ఇలా తనను మోసం చేసిపోయాడనే బాధ మరోవైపు నాన్నను పిచ్చివాడిగా చేశాయి. ఎలాగో ఆ దెబ్బ నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే కాలు నిలదొక్కుంటున్న సమయంలో ఆశని పాతంలాగా ఈ అగ్ని ప్రమాదాలు వచ్చి పడ్డాయి. లక్ష్మి చెప్పుకుపోతోంది. రఘుకు మనసు కలిచినట్లయింది. తను చదువుకునే రోజుల్లో జరిగిన ఒక సంఘటన జ్ఞప్తికి వచ్చింది. ఒకరోజు నాకు ఉద్యోగం చూసి పెట్టరా అన్నాడు కాంతారావు. కాంతారావు బీఎస్సీలో తన క్లాస్మేట్, ఆప్తమిత్రుడు. అదేమిట్రా, ఉద్యోగం చేస్తానంటావే, బీఈ చదువుతానన్నావుగా అన్నాడు తను. వీలు పడేట్టుగా లేదురా. ఏమొచ్చింది? డబ్బు లేదు. డబ్బు ఉన్నప్పుడు చదువుకునే అవకాశం వస్తుందిట్రా. నాకు మాత్రం డబ్బు ఎక్కడిది? మా నాన్న అప్పు చేసి చెప్పిస్తున్నాడు. అలాగే మీ అన్నయ్యను చెప్పించమను. మా అన్నయ్య ఒప్పుకోవటం లేదు. అయితే నువ్వే అప్పు చేయి. నీ భాగం ఆస్తి ఉందిగా, ఎవరైనా అప్పిస్తారు. చదవాలనే సంకల్పము, దీక్ష ఉండాలే. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు ఆపుకుంటామయ్యే. చేతికి అందిన వరకు, దొరికిన వరకు అప్పు తీసుకోవటం, చదువు పూర్తి చేసుకోవటం. తను చెప్పింది శ్రద్ధగా విన్నాడు కాంతారావు. తను చెప్పింది విని తగిన సలహా పాటించి కాంతారావు ఏ విధంగానైనా చదువు కొనసాగించాలని తన ఉద్దేశం. ఆ విధంగా తను కాంతారావు ఉజ్వల భవిష్యత్తుకు కారకుడవటమే తన లక్ష్యం. కానీ కాంతారావు తన సలహాను మరో కోణంలో నుంచి అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించి తన భవిష్యత్తును తాను ఒకటి వేళ్లతో పెళ్లగించడమే కాకుండా తన మీదనే ఆశల్ని పెంచుకున్న వాళ్ళకి ద్రోహం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. కాంతారావు చేసిన నిర్వాకం తెలిసేసరికి రఘు మనసు ఎలాగో అయిపోయింది. మిత్రుడు రఘుకి నీ సలహాను పాటించి నేను బీఈ చదవడానికే నిశ్చయించుకున్నాను. ఆర్థిక సహాయం చేయమని మా అన్నయ్యను అర్థించినప్పుడు ఆయన నిరాకరించారు. తనకు శక్తి లేదన్నారు. శక్తి లేదంటూనే తన కుమార్తెకు 10,000 కట్నమిచ్చి వివాహం చేయడానికి తయారయ్యారు. ఇంట్లో కనిపించిన 12,000 రూపాయలతో ఇల్లు వదిలిపోతున్నాను. అఫ్కోర్స్ అన్నయ్యకు చెప్పకుండానే చేస్తున్నాను ఈ పనిని. దీని పరిణామాలు ఎలా ఉంటాయో నేను ఆలోచించటం లేదు. ఏదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న కాంతారావు. ఉత్తరం చదివిన రఘు మ్రాన్పడిపోయాడు. తన భవిష్యత్తు తాను చూసుకుని కట్నం కోసం దాచిన డబ్బును కాంతారావు కాజేసిపోవటంతో ఒక అమాయకురాలి భవిష్యత్తు నాశనమైందని తెలుసుకున్న రఘు నేరం చేసిన వాడిలా అనుభూతి చెందాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తాను చంద్రయ్య కుటుంబానికి మంచిని చేయనించినా అది చెడుగానే పరిణమించిందని, లక్ష్మి అవివాహితగానే ఉండిపోయి చంద్రయ్య సంసారం చితికిపోయిందని తెలుసుకున్న రఘు తీవ్రమైన మానసిక ఆవేదనకు గురయ్యాడు. కానీ చంద్రయ్య తమ్ముడు కాంతారావు ఒకళ్ళు కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది రఘుకు. మీ బాబాయ్ పేరు కాంతారావేనా? రఘు అడిగాడు లక్ష్మిని. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ అవును, మీకెలా తెలుసు అంది. రఘు జవాబు చెప్పకుండా గబగబా నడిచి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి రఘుకు నిద్ర పట్టలేదు. మనసు వికలమైంది. తాను చేసిన నేరానికి మరొకరు శిక్షను అనుభవిస్తుంటే హృదయమున్న మానవుడు పొందే క్లేశాన్ని అనుభవించాడు రఘు. తనకు నిష్కృతి ఏముంటుంది? పోని తన సలహాలు కాంతారావు పాటించడం వల్ల చంద్రయ్య కుటుంబం దెబ్బతిన్నా కాంతారావైనా బాగుపడ్డాడా అంటే అదీ లేదు. ఏదో ఒక ప్రతిఫలాపేక్షతోనే తప్పు చేయడం జరుగుతుంది. ఆశించిన ఆ ప్రతిఫలాన్ని పొందలేని కాంతారావుకు
ఇంటికి తిరిగి రావటానికి మనస్కరించలేదు కాబోలు. రఘుకు కాంతారావు రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. టేబుల్ సొరుగులాగి అడుగున ఉన్న ఉత్తరాన్ని బయటికి లాగాడు. రఘు మంచి సలహాని ఇవ్వటం మేధావుల లక్షణమే అయినా ఆ సలహాని సరైన మార్గంలో అర్థం చేసుకుని ఆచరించడానికి మహామేధావులే తగిన వాళ్ళు. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, అనుభవం కూడాను. నా నుండి వేదాంతం వింటుంటే నీకు ఆశ్చర్యంగానే ఉండవచ్చు, కానీ ఇది అనుభవం నేర్పిన పాఠం. నా క్షేమాన్ని కాంక్షిస్తూ మంచి చెడుల్ని విచారించే అన్నయ్యకు ద్రోహం చేసి ఇంట్లో నుంచి డబ్బు కాజేసి వచ్చాను. అన్నయ్య లక్ష్మికి పెళ్లి చేయగలిగాడో లేదో, కానీ నేను మాత్రం పెళ్లి చేసుకున్నాను. చేతి నిండుగా పుష్కలంగా డబ్బు, దాని అవసరం ఎంతైనా ఉన్నదనిపించే కాలేజీ జీవితం. అనుభవిస్తే అలాంటి జీవితాన్నే అనుభవించాలని ఉరకలు వేసే మనసు, వయసు ఇవే నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి. కాలేజీలో సుజాతతో నాకు పరిచయం అయింది. సుజాత కలవారింటి కన్నే. మనసులు ఇచ్చిపుచ్చుకోవటాలు అయిన తర్వాత మేము వివాహం చేసుకున్నాం. సుజాత కాలేజీ మానేసింది. కొంతకాలం గడిచింది. సుజాత ఒక మగపిల్లవాడిని ప్రసవించి కన్ను మూసింది. నాకంతా చీకటిమయంగా కనిపించింది. ఎక్కడికి వెళ్ళినా ఎదురయ్యే అపజయంతో అపహాస్యం పాలయ్యాను. గుండెలు పగిలే మంటతో, హృదయం బ్రద్దలయ్యే ఆవేదంతో శాంతి కోసం దేశమంతా గాలిస్తున్నాను. నేను రద్దించేది ఒక్కటే, అన్నయ్య కనిపిస్తే ఆయనకు నా క్షమాపణ తెలుపు. కాంతారావు. రఘుకు ఏం చేయాలో పాలుపోలేదు. కాంతారావు విషయం చంద్రయ్యకు తెలియపరచటమా మానటమా? తమ్ముడు స్థితి అలా మారటం తెలుసుకుని చంద్రయ్య ఎంతగా బాధపడతాడో. తమ్ముడు తనకు ద్రోహం చేశాడనే బాధతోనే ఇప్పటి వరకు పరితపిస్తున్న చంద్రయ్య ఇప్పుడు తమ్ముడు కూడా జీవితంలో మోసగించబడ్డాడని తెలుసుకుంటే మరింతగా కుంగిపోతాడేమో. ఏమైనా చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకుని చంద్రయ్యను మళ్ళా ఒక మనిషిగా తయారు చేయాలి అనుకున్నాడు. అంతలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. చంద్రయ్య బ్రతికి బట్టకట్టడానికి తాను అట్టే శ్రమ పడనక్కర్లేదు, ఆయన ఎలాగో కోలుకుంటాడు. కానీ లక్ష్మికి పరోక్షంగా తన వల్ల జరిగిన అన్యాయానికి తాను ఏ విధంగా ప్రతిక్రియ చేయగలడు? పోనీ లక్ష్మిని తను వివాహం చేసుకుంటే. ఈ వార్తను మీరెవరైనా విని ఉంటారా? ఏ వార్త? సదరు వార్తాహరుని ఎదురు ప్రశ్న వేశారు. పక్కనున్న నలుగురు, రామాంజనేయ యుద్ధం జరగబోతోంది. కాళిదాసు చేతిలో ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ చెప్పాడు. తెలివితేటలు కట్టిపెట్టి సూటిగా చెప్పబోయి చంపక అన్నాడు. కాళిదాసుకు ఆంతరంగికుడు అనబడే వాసుదేవరావు పిన్నుతో పళ్ళు గుచ్చుకుంటూ, కాళిదాసు ఒకసారి కాలర్ సెట్ చేసుకున్నాడు. అందరినీ దగ్గరగా రమ్మన్నాడు. వాళ్ళు ఒక్కడుగు ముందుకు వేశారు. కాళిదాసు వాళ్ళ చెవుల్లో చెప్పాడు, వేణుమాధవ్ గారికి ప్రత్యర్థితో తీవ్రమైన పోటీ తప్పదట. ఏమిటి, కొంపదీసి భాస్కరు ఏ ఎలక్షన్స్ కన్నా పోటీ చేస్తున్నారా ఏ? టైపిస్ట్ సరోజిని తన ఆశ్చర్యాన్నంతా కళ్ళల్లో ప్రదర్శించింది. రేణుకాదేవి గారి బావగారు ఇక్కడికి వచ్చినారా? వాళ్ళిద్దరికీ వివాహం జరిపించవలనని వాళ్ళమ్మ అన్నయ్యలు ప్రయత్నించుచుండేవి. కాగా వేణుమాధవ్ గారు రేణుకను ప్రేమించటం చేసి వీరు సదరు శంకరమనబడు రేణుకాదేవి బావగారితో పోటీ చేయక తప్పదని అభిజ్ఞుల అంచనా. అంతేనా? కాళిదాసు మాటల్ని మధ్యలోనే అందుకుని అన్నాడు వాసుదేవరావు. నీ ఊహాగానాలు హరికథ వింటుంటే నిద్రొస్తోందయ్య కాళిదాసు. ఆ ఊహాగానమా? అవమానం. కాళిదాసు తమాషాగా అన్నాడు, ఊహాగానం కాక మరేమిటి? వేణుమాధవ్ గారు రేణుకాదేవిని వివాహమాడియే తీరును కాళిదాసు ధోరణిలో అన్నది సరోజిని. ఇంతలో మాలతి లోపలికి ప్రవేశించింది. ఏమిటి, ఎవరో మాడియే తీరును అంటున్నది సరోజిని అంటూ ఆమెను చూడగానే అందరూ మౌనం వహించారు. మాలతి వెనక్గా రేణుకా ప్రవేశించింది నవ్వుతూ. ఏమిటి, మమ్మల్ని చూడగానే అందరికీ వాయిస్ ఫెయిల్ అయిపోతుంది, ఇంకా ఆఫీస్ టైం కాలేదు, మీ చర్చను కొనసాగించండి కాళిదాసు గారు అంది రేణుక. రేణుక వైపు నిశితంగా చూసి అన్నాడు కాళిదాసు, ఏం లేదండి రేణుకాదేవి గారు, మన ఊరికి దగ్గర ఏదో పల్లెటూళ్ళలో రేపు రామాంజనేయ యుద్ధం డ్రామా ఉంది, నాకు ఆ నాటకం అంటే చాలా ఇష్టం, వెళదామా అని ఆలోచిస్తున్నాం. రేణుక నవ్వింది. కాళిదాసు ఆంతర్యం ఆమె కనిపెట్టగలిగింది. మీకెప్పుడు ఇద్దరు కొట్టుకు చావడం అంటే ఇంట్రెస్ట్ ఏమిటండి, ఇదెక్కడి మనస్తత్వం అంది. అంతా గొల్లును నవ్వారు. కాళిదాసు ముఖం మాడిపోయింది. ముఖం పక్కకు తిప్పుకుని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. మాలతి రేణుక తమ సీట్లలోకి వెళ్ళారు. సరోజిని వాసుదేవరావు మాత్రం రేణుకను చూస్తూ ఏదో చెప్పుకోసాగారు. వాళ్ళిద్దరూ తనను గురించి ఏదో కామెంట్ చేస్తున్నారని గమనించకపోలేదు రేణుక. ఇంతలో ఆఫీస్ గంట మ్రోగటం వేణుమాధవ్ వచ్చి
తన ఛాంబర్లోకి వెళ్ళటం జరిగింది. సరోజిని తన సీట్లోకి రాగానే అడిగింది రేణుక, ఏం సరోజిని, విశ్వేశ్వరరావుని పెళ్లి చేసుకోబోతు కూడా నీకిదేం పోయే కాలం? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు, కానీ ఇతరులను చూసి విమర్శించడం మాత్రం మంచి బుద్ధి కాదు. గురువింద సామెత నీకు బాగా వర్తిస్తుంది. రేణుక మాటలు విన్న మాలతి గొల్లును నావేసింది. సరోజినికి చెంప మీద చెడును కొట్టినట్లయింది. ఏం మనుషులు, ఏం తత్వాలు అనుకుని పనిలో నిమగ్నమైంది రేణుక. రేణుక ప్రవర్తన రఘు కనిపెడుతూనే ఉన్నాడు. వేణుమాతో తరచుగా రేణుక కోసం వస్తున్నాడు. షికార్లని సినిమాలని ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. ఇదివరకటి కంటే ఇప్పుడు వారిద్దరి స్నేహం దృఢతరమైనట్లుగా తోచింది అతనికి. రేణుక కూడా వేణుమాధవ్ అంటే అభిమానం చూపుతూనే ఉంది. ఇప్పుడు రేణుక వివాహాన్ని గురించి నిశ్చయించవలసిన అవసరం ఎంతైనా కనిపించింది అతనికి. పెళ్ళిని గురించి, జీవితాన్ని గురించి కొన్ని నిశ్చితాభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్లుగా ఉంది రేణుక. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని జీవిత భాగస్వాములు కావటానికి సంఘం ఏర్పరిచిన ఒక కట్టుబాటే వివాహమని, కులమత తత్వాలు, ఆర్థిక అసమానత్వం దానికి అడ్డుతెరలు కాబోవని అప్పుడప్పుడు వేణుమాధవ్తో వాదించటం రఘు విన్నాడు. వేణుమాధవ్ తమ కులస్థుడు కాని మాట వాస్తవమే. అయినా ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు, విశృంఖలమైన విశాల భావాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వివాహానికి కూడా సుముఖులు ఎందుకు కాకూడదు అనిపించింది తనకి. అమ్మ తను రేణుక వివాహాన్ని గురించి చర్చించటం వింటూనే ఉన్నా, దానికి ఆమె ఏమీ అడ్డు చెప్పకపోయినా, ఆమె మనసులో మాటను తెలుసుకోనందుకు తనను తాను నిందించుకున్నాడు రఘు. ఈ సమయంలో శంకరంతో వివాహాన్ని రేణుక వ్యతిరేకిస్తే శంకరానికి తాము తీరని అన్యాయాన్ని చేసినట్లు కాదా? రఘు మనసు వికలమైంది. శంకరాన్ని కూడా రేణుకతో పాటు కాలేజీలో చేర్పిస్తే బాగుండేది అసలు. అవును, మరి ఎంత బంధుత్వం ఉన్నా, అభిమానం ఉన్నా, తనకంటే చదువులోనూ అంతస్తులోనూ తక్కువైన పురుషుని వివాహం ఆడటానికి ఏ స్త్రీ అంగీకరిస్తుంది? శంకరం తన వద్దకు వచ్చినప్పుడు తనకింత దూరాలోచన కలగలేదు. నాన్న శంకరాన్ని చదువు మాన్పించి వ్యాపారపు మెళుకువలు, వ్యవహారాలు నేర్పింది ఎందుకు? తన తర్వాత తన సర్వస్వాన్ని అతనికి అప్పగించడానికేగా, ఆ సర్వస్వంలో రేణుక కూడా భాగమేగా. శంకరం మనసులో ఎంత బాధపడతాడో ఈ సంగతి తెలిస్తే. రేణుక వేణుమాధవ్తో కలిసి తిరుగుతుంటే అతని మనసు ఎంత ఆవేదనకు లోనవుతుందో తను గమనించకపోలేదు. గమనించి మాత్రం ఏం చేయగలడు? పెద్ద చదువులు చదివి తన భర్తను తాను ఎన్నుకునే రేణుకను శంకరాన్ని పెళ్లి చేసుకోమని శాసించగలడా? తమను నమ్ముకుని ఉన్న శంకరానికి రేణుకను మరచిపోమని చెప్పగలడా? ఆలోచనలతో అతని మస్తిష్కం వేడెక్కిపోయింది. ఏదో విధంగా రేణుకను ఒప్పించడం, ఆమె కాదంటే శంకరంతో ఈ విషయాన్ని చెప్పి అవసరమైతే అతని క్షమాపణ వేడుకోవటం తప్ప తనకు గత్యంతరం లేదనిపించింది. రఘు గట్టిగా నెట్టూర్చాడు. శంకరం అప్పుడే అక్కడికి వచ్చాడు. రఘు వాలుకుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం కనిపెట్టాడు. తానప్పుడు అక్కడ నిలవటం అతని ఆలోచనలకు భంగం కలిగించటమే అవుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. శంకరం, రఘు పిలిచాడు. ఏమిటి బావా? శంకరం వెనక్కి వచ్చాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రఘు కళ్ళు మూసుకుని అన్నాడు. శంకరానికి నవ్వొచ్చింది. రఘు ఆలోచన తనతో మాట్లాడాలని ఉపోద్ఘాతం, ఇదంతా ఎందుకో అనిపించింది. కూర్చో అన్నాడు రఘు కుర్చీని చూపిస్తూ. శంకరం కూర్చున్నాడు. ఏమీ లేదోయ్, రేణుక విషయమే. శంకరం మాట్లాడలేదు. రఘు అతని వైపు సాలోచనగా చూస్తూ, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. కానీ శంకరం తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవసరాన్ని తొలగిస్తూ రేణుక వచ్చింది అక్కడికి. వస్తూనే, ఏమిటన్నయ్యా భావనేదో అభిప్రాయం అడుగుతున్నావు? అభిప్రాయాల్ని వెలిబుచ్చటం బావకు చేతకాదేమో అంది. చేతకాకపోతే నువ్వు నేర్పచ్చు అన్నాడు రఘు నవ్వుతూ. ఆ మాటకు శంకరం నవ్వాడు. శంకరం నవ్వుతాడని ఆశించని రఘు, రేణుక అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. శంకరం ఏదో పనున్నవాడిలా హడావిడిగా బయటికి వెళ్ళాడు. శంకరం మనవాడు, బుద్ధిమంతుడు, తల్లి పోయినప్పటి నుండి మన మీద ఆధారపడినవాడు. అతనితో నీ వివాహం చేసేయాలని అమ్మ కూడా త్వరపడుతోంది. నీ నిశ్చయాన్ని కూడా తీసుకుని ముహూర్తాలు పెట్టిద్దామని అని నసిగాడు రఘు. ఎన్నేళ్ళు ఈ మాటలంటూ కూర్చుంటారన్నయ్యా, నువ్వు అమ్మాను అని సన్నగా నవ్వి సిగ్గుపడుతూ లేచి వెళ్ళిపోయింది రేణుక. రఘు హృదయ భారం తీరింది. ఈ విషయం వెంటనే శంకరానికి చెప్పాలని లేచాడు. శంకరానికి ఇప్పుడు ఒక క్లిష్ట సమస్య ఎదురైంది. తనకు లోకజ్ఞానం బొత్తిగా లేదనిపించింది. ఇన్నాళ్ళు తను రేణుకను పూర్తిగా అర్థం చేసుకున్నాను అనుకున్నాడు. విద్యాధిక్యత,
ఆమెలో గర్వాన్ని అహంభావాన్ని కలిగించిందని, అందుచేతనే ఆమె బంధుత్వాన్ని కూడా మర్చిపోయి తన అధికారి అయిన వేణుమాధవ్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నదని భావించాడు. మొదట్లో ఆ భావన తనకు తీరని కష్టాన్ని, ఈర్ష్యను కలిగించిన రేణుక దృక్పథం నుంచి చూసినప్పుడు తన భావన అర్ధరహితం అనిపించింది. అవును, మరి సంపన్న కుటుంబీకుల ముద్దులు పట్టి విద్యాధికురాలు నవనాగరికతాభిలాషి అయిన రేణుక ఎందులోనూ ఆమెతో సరితూగలేని తనను పెళ్లి చేసుకుంటుందని భ్రమించటం నిజంగా అందని పళ్లను ఆశించటమే. అత్తయ్య బావ తనను వివాహం కొరకు రప్పించినా తనకి సందేహం నిన్నటి వరకు ఉంది. కానీ తన అంచనాలు తారుమారయ్యాయి. నమ్మసఖ్యం కాని నిజాన్ని రేణుక బయటపెట్టింది. ఆమె వేణుమాధవ్ని కాకుండా తననే వివాహం ఆడుతుందట. బావ అత్తయ్య ఈ విషయాన్ని తనతో చెప్పినప్పుడు నిజంగానే తను నమ్మలేదు. కానీ వారి ముఖాల్లో ఆనందరేఖలు, వారి కళ్ళల్లోని వెలుగులు తనకు నమ్మకం కలిగించాయి. ఉన్నట్టుండి ఓ సందేహం ఎదుట నిలిచింది శంకరానికి. అసలు రేణుక మనస్ఫూర్తిగా అంగీకరించిందా తనను చేసుకునేందుకు, లేక అత్తయ్య బావల ఒత్తిడి ఏమైనా ఉందా? ఎలా తెలుసుకోవటం? పోనీ రేణును ఒంటరిగా కలుసుకుని మాట్లాడితే ఏమనుకుంటుందో ఏమో. వేణుమాధవ్తో రేణుక ప్రవర్తన తనకు అనుమానాస్పదమైనప్పటి ఆమెతో సరిగా మాట్లాడటమే లేదు తను. ఎప్పటిలాగా మనసు విప్పి మాట్లాడినందుకు ఆమె ఎంతగా బాధపడిందో. మనుషుల ఆంతర్యాన్ని తెలుసుకోకుండా మనసుకు తోచిన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం ఎన్ని కష్ట నష్టాలకు దారితీస్తుందో శంకరానికి ఇప్పుడు అవగాహన అయింది. జరిగిన దానికి చింతించి ప్రయోజనమేమిటి? జరగవలసింది ఏమిటి? శంకరం ఆలోచన మరో మార్గంలోకి మళ్ళింది. అతనికి మరో సమస్య ఎదురైంది. తనకంటే విద్యాధికురాలైన స్త్రీలతోటి దాంపత్యం ఎలా ఉంటుందో, విశేషించి ఉద్యోగి అయిన భార్య, నిరుద్యోగి అయిన భర్త లోక విరుద్ధం కాకపోయినా అసమానమైన అలాంటి దాంపత్యం ఎలా ఉంటుందో. తరతరాలుగా పురుషుని యాజమాన్యంలో ఆర్థిక, వాక్, క్రియా స్వాతంత్రాలను పొందలేని స్త్రీ రేణుకలో మూర్తీభవించి పురుషుని మీద కసి తీర్చుకుంటుందా? ఆర్జన లేక, ఉన్న ఆధిక్యతను వ్యక్తం చేసుకోలేక, తన తక్కువతనాన్ని అంగీకరించలేక మనోక్షోభను భరిస్తూ ఉండాల్సిందేనా అలాంటి భర్త? అలాంటి పురుషుని లోకం గ్రహిస్తుందా? అతనిని ఒక వ్యక్తిత్వం ఉన్న జీవిగా గుర్తిస్తుందా? అన్నీ ప్రశ్నలే, అన్నీ సంశయాలే. శంకరం తనను తాను నిందించుకున్నాడు. సద్గుణ రాశి, యుక్తాయుక్త విచక్షణాజ్ఞాని, నిగర్వి అయిన రేణుకను తను అనుమానించటమా? ఆమె తనకంటే విద్యాధికురాలని, కాబోయే ఉద్యోగిని అని తెలిసి కూడా నిరుద్యోగి అయిన తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన రేణుక వివాహమైన తర్వాత అలా మారుతుందని, తనని తక్కువగా చూస్తుందని, భర్త గౌరవానికి భంగం కలిగిస్తుందని తను భావించటం తన సంకుచితత్వాన్నే సూచిస్తుందేమో. అలా ఆలోచించి శంకరానికి మనసు తేలిక పడినట్లయింది. మార్గం గోచరించినట్లయింది. 10 మంది యువకులు కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటే ఆ సంభాషణల తీరు, ఆ వాతావరణము వేరు. ఇద్దరు యువతులు వ్యక్తిగత విషయాలు చర్చించుకునే తీరే వేరు. ఫెయిర్ సెక్స్ మాటలు కూడా ఫెయిర్గా, వినముచ్చటగా ఉండటంలో అబ్బురం లేదు. మాలతీ రేణుక కబుర్లలో పడ్డారు. అంతరంగంలోని ఎన్నో అభిప్రాయాలు స్నేహితురాలకి చెప్పుకోవాలనిపించింది రేణుకకు. కానీ ఎలా చెప్పాలో, ఎలా ప్రారంభించాలో తోచింది కాదు. చివరకు అడిగింది, మాలతి నీ పెళ్ళెప్పుడే అని. నీ పెళ్ళెప్పుడే అంటావు? నీ పెళ్ళి కుదిరిందేమిటి? మాలతి ఎదురు ప్రశ్న వేసింది ఆశ్చర్యంగా చూస్తూ. రేణుక మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వుతూ సిగ్గుల్ని వలకపోసింది. మాలతికి సంగతి అర్థమైంది. ఐసి ఎప్పుడు, ఎవరేవు, మాధవేనా? రేణుక తీక్షణంగా చూసింది స్నేహితురాలు. నిట్టూర్చి, నువ్వు కూడా అలా అడుగుతావేమే అంది. మాలతి ఆశ్చర్యంగా చూసింది. తను అలా అడగటంలో తన తప్పేమిటో అర్థం కాలేదు. వేణుమాధవ్, రేణుక ఇద్దరు ఎంతో స్నేహంగా, చనువుగా కలిసిమెలిసి తిరుగుతున్నవాళ్ళు. ఏ విషయంలోనైనా సరే ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగానే ఉన్నాయి. వారిద్దరూ వివాహం చేసుకుంటారని ఆఫీస్లో చాలామంది అనుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు రేణుక ఇలా అంటుందేమిటి? రేణుకే అంది మళ్ళీ. అన్నయ్య కూడా అలాగే అనుమానపడ్డాడు. ఇక బావ సంగతి, ఆయన లోపల ఏమనుకుంటున్నారో, ఎవరిని గురించి ఏ విధంగా అభిప్రాయపడుతున్నారో ఎవరికీ తెలియదు, ఎవరికీ చెప్పరు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇదివరకటిలా చనువుగా, స్వతంత్రంగా నాతో మాట్లాడటం లేదు. బహుశా అందుకు కారణం మాధవ్తోటి నా స్నేహం ఇష్టం లేక కావచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ లోకపు పోకడల మీద నాకెంతో కోపం వస్తుంటుంది. స్త్రీ పురుషునితో మాట్లాడినా, స్నేహం చేసినా ప్రేమ తప్పితే మరొకటి కనిపించదేమో.
మాలతి నిట్టూర్చింది. ఇంతకీ నువ్వు మీ భావనే చేసుకుంటానంటావు, అవునా? అవును. బాగా ఆలోచించుకున్నావా? ఏమీ లేదు. అసలు ఈ నిర్ణయానికి ఎలా వచ్చావు? మీ అమ్మ అన్నయ్యల అభిమతమా? వాళ్ళు ఏ విషయంలోనూ నా స్వేచ్ఛకు అడ్డురారు. అలాంటిది వివాహం విషయంలోనా? అయితే నువ్వు తొందరపడుతున్నావు అంటాను. ఒక బంధుత్వాన్ని తప్పించి మీ బావ కంటే మాధవ్ ఎన్నో రెట్లు నీకు తగినవాడు. రూపం, చదువు, సంపద, సంస్కారం. రేణుకకు కోపం హెచ్చిపోయింది. ఆపు, మాధవ్ వకాల్తా నీకు ఇచ్చాడా? మమ్మల్ని గురించి అలా మాట్లాడొద్దని నీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. పరిహాసం కాదు రేణు, నేను అనటం కూడా పరిహాసం కాదు. నువ్వు చెప్పిన లక్షణాల్లో బావలో లోపించింది ఒకటే, సంపద. నాతో సమానంగా చదవకపోయినా నిరక్షరాస్యుడేం కాదు. ఏనాడో పెద్దలు అన్నారు మేము దంపతులమని. నేను అలాగే భావిస్తున్నాను. ఇవాళ నా మనసు మార్చుకునే అవసరం లేదు, రేణుక ఆవేశంగా అంది. మాలతి మాట్లాడలేదు. రేణుకకు ఏదో అన్యాయం జరుగుతున్నట్లుగా ఆమె భావించింది. జీవితం ఆదర్శాల ప్రోగు కాదు. ఆదర్శాల ఆవేశంలో నేడు ఏమీ అనిపించకపోయినా రేపు నిజ జీవితంలో ఈ తొందరపాటుకు ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు మనసుకు కష్టం కలుగుతుంది. ఒక స్త్రీ పురుషుని మధ్య స్నేహం ఉంటే ఆ స్నేహం స్నేహంగా కాకుండా ప్రేమ, వివాహం అనే పర్యవసనాలకు తావివ్వాలని ఎక్కడైనా ఉందా? నా స్నేహాన్ని ఆ దృష్టితో తను చూడలేదు కూడా. మాలతి, నీకు ఇంకొక పరమరహస్యం చెప్తున్నాను, బహుశా నమ్మలేవేమో. ఏమిటది? మాలతి ఆతృతగా అడిగింది. వేణుమాధవ్ నాకు సోదరతుల్యుడు. మాలతి విస్తుపోయింది. పండు వెన్నెలో మేడ పైభాగాన కూర్చుని ఆకాశంలో తారకల్ని చంద్రుణ్ణి చూస్తున్న శంకరం దగ్గరికి మెల్లగా వచ్చింది రేణుక. రేణుక రాకతో తన ఏకాంతానికి భంగం కలిగి పక్కకు తిరిగాడు శంకరం. ఆమె వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. రేణుక మనసులో అనేక భావాలు. వాటిని అన్నిటినీ బావకు తెలియచేయాలని, అతని అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది ఆమె మనసు. నదురు బెదురు లేకుండా ఎందరితోనూ ఎన్ని విషయాలైనా మాట్లాడటానికి జంకు వంకు లేని ఆమెకు బావ ఎదుట మనసు విప్పి మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉంది. మాటలు నోరు పెగిలి రావటం లేదు. దూరంగా వినిపిస్తున్న పయనించే మన వలపుల బంగారు నావా పాట తప్ప ప్రకృతి నిశ్శబ్దంగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. మీకు కొన్ని విషయాలు చెప్పాలి బావా. రాఘవేణను మీటినట్లే రేణుక వైపు చూశాడు శంకరం. ఆమె సంబోధన అతనికి ఆశ్చర్యం కలిగించింది. సన్నగా నవ్వి, గౌరవం పెరిగిందే అన్నాడు. సిగ్గుపడింది రేణుక. చెప్పు రేణు అన్నాడు శంకరం ఆప్యాయత జాలువారే కంఠస్వరంతో. గొంతు సరిచేసుకుని ధైర్యం కూడగట్టుకుని అడిగింది రేణుక. మన వివాహమైన తర్వాత కూడా నేను ఉద్యోగం చేయటం మీకు ఇష్టమేనా? శంకరం చెలించాడు. రేణుక అభిమతమేమిటో అర్థం కాలేదు. నీకు చేయాలని ఉంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. రేణుక సంతృప్తిగా ఊపిరి పీల్చుకుని చెప్పసాగింది మరలా. నాకు ఉద్యోగం చేసే అవసరం లేకపోయినా నా ముచ్చట కొద్దీ పట్టుపడితే అమ్మ అన్నయ్య ఒప్పుకున్నారు. నాకు ఆ జీవితమూ సరదాగానే ఉంది. అందుకనే జాబ్ని కంటిన్యూ చేయాలని నా కోరిక బావా. చిన్నతనం నుంచి నన్ను గురించి నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఆడపిల్లకి ఇంజనీరింగ్ తగదన్నా, నాకదే చదవాలనిపించింది. అలాగే అన్నింట్లోనూ నేను అగ్రెసివ్ టైప్ అని అంటూ ఉంటాడు అన్నయ్య. స్త్రీ అలా ఉండటంలో తప్పేమిటో మాత్రం నాకు అర్థం కాదు. ఆడదైనంత మాత్రాన కాంట్రాక్ట్ బ్రిడ్జ్ ఆడకూడదని ఎక్కడుంది? 10 మంది మగవాళ్ళతో కబులు చెప్పకూడదని ఎక్కడుంది? వీటి వలన మనకు కలిగే నష్టం ఏమైనా ఉంటే తగదని చెప్పటంలో అర్థముంది. ఏమంటారు? శంకరం తడబడుతూ అవునవును అన్నాడు. ఇక మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం వేణుమాధవ్ గారి గురించి. ఆయనకు నాకు మధ్య ఉన్న స్నేహానికి రకరకాల పేర్లు పెట్టి ఊహాగానాలు చేస్తున్నారు అందరూ. చివరికి మీరు అపోహపడి లోపల మనసు పాడు చేసుకున్నారు. నాకు ఇలాంటివి గిట్టవు. మీ భార్య మీద మీకు నమ్మకం లేకపోతే ఎలా? పరాయి మగవాడితో పన్నెత్తి మాట్లాడితే ఈర్ష్యపడి అనుమానపడే భర్తకి నేను విలువనివ్వలేను. నేను ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నందుకు మరోలా అనుకోకండి. నా స్వభావం అలాంటిది కనుక చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ కేవలం నన్ను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నానే, కానీ మరొకందుకు మాత్రం కాదు. ఏం బావా? శంకరం రేణుక కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నాడు. అతని మనసులో ఆమెను గురించి ఏవేవో ఆలోచనలు బయలుదేరాయి. ఒక క్షణమాగి రేణుకే అడిగింది, ఏమిటి బావా ఆలోచిస్తున్నారు? ఆహా, ఏం లేదు. నాకు కాబోయే భార్యది ఎంత నిష్కల్మషమైన హృదయమా అని. రేణుక నవ్వింది.
శంకరమ్మ నవ్వాడు. అక్కడి నుంచి సంభాషణ ఇతర విషయాల మీదకి మళ్ళింది. తన ఆఫీస్ సిబ్బంది మనస్తత్వాలను గురించి చెప్పసాగింది రేణుక. శంకరం మనసు మాత్రం ఆలోచనలో పడింది. అతనికి వసంత గుర్తుకొచ్చింది. రేపే చెల్లికి సంగతి తెలియచేయాలి అనుకున్నాడు. మరికొద్దిసేపటికి క్రింద నుంచి సౌభాగ్యమ్మ పిలిచిన పిలుపుకు ఇద్దరూ క్రిందికి వెళ్ళారు. ఆ రోజు ఉదయం ఆఫీస్కు వెళ్ళిన రేణుకకి ఆఫీస్ వాతావరణం అంతా అదోలా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె రాకను గమనించి ఆఫీస్ ఉద్యోగులంతా నవ్వు ముఖాలతో వచ్చి ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్పసాగారు. తన వివాహ విషయం మాలతి తెలియచేసింది కాబోలు అనుకుంది రేణుక. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి తన సీట్లోకి వెళ్ళి కూర్చోగానే వేణుమాధవ్ పిలుస్తున్నారని చెప్పాడు ప్యూన్. రేణుక అతని ఛాంబర్లోకి వెళ్ళింది. వేణుమాధవ్ ఆమెను అభినందిస్తూ అన్నాడు, మిమ్మల్ని నిజంగా ఎంతో పొగడొచ్చు. శంకరం గారిని వివాహం ఆడుతూ మీరొక గొప్ప ఆదర్శాన్ని పాటించి చూపుతున్నారు. ఇది నిజంగా ప్రశంసనీయం. స్త్రీలకు సంపద మీద అభిలాష అనుకునే పిచ్చివాళ్లకు మీ వివాహం కనువిప్పు కలిగిస్తుంది, ఉండండి అని డ్రింక్ తెప్పించి ఇచ్చాడు. అతని మాటలకు గర్వంతో కూడిన సంతృప్తి కలిగింది రేణుకకు. రేణుక బయటికి రాగానే ఆమె చుట్టూ మోగారు అందరూ. కాళిదాసు వాళ్ళందరికీ లీడర్లాగా అన్నాడు, డ్రింక్ తాగి రాగానే సరిపోదు, ఈ శుభ సమయంలో మా అందరికీ మీరు శాంతి చేయక తప్పదు. రేణుక నవ్వేసి ఊరుకుంది. కానీ మిగిలిన వాళ్ళంతా కాళిదాసు ప్రపోజల్ని సపోర్ట్ చేశారు. రేణుక డ్రింక్స్ తెప్పించింది. ఆవేళ ఆఫీస్ ఆఫీస్లా లేదు. కాగితం మీద కలం పెట్టిన బుద్ధిమంతుడు లేకపోయాడు. ఉద్యోగులందరికీ రెండు విషయాలు చర్చనీయాంశాలు అయిపోయాయి. ఒకటి ఊళ్ళో అగ్ని ప్రమాదాలు, రెండు రేణుక వివాహం. ఆ వాతావరణాన్ని గమనించిన ఆఫీసర్ మాధవ్ తన గౌరవం దక్కించుకోవటానికే అన్నట్లు నేను క్యాంపుకి వెళ్తున్నాను అని మేనేజర్తో చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. అతనికి వెళ్ళగానే సరోజిని మాలతి రేణుక పక్కకు చేరి ఆమె పెళ్లికి కావలసిన వస్తువుల గురించి, ఆమెకు కాబోయే భర్త శంకరాన్ని గురించి ఆమెను బోర్ చేసేశారు. మధ్య మధ్య కాళిదాస్ జోక్స్ విసరడంతో కాలం సరదాగా గడిచి సాయంత్రం 5 గంటలైంది. అంతా బయటపడ్డారు. ఆఫీస్ నుంచి బయలుదేరిన రేణుక మనసులో ఒక సందేహం ఎదురైంది. ఏ ఎండకు ఆ కొడుకు పట్టే మనుషులేనా వీళ్ళంతా? ఈ ఆలోచన కలిగిన రేణుక పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఏమండి డాక్టర్ గారు, మీ వ్యాపారం సజావుగా సాగుతుందా? హాల్లో కూర్చొని బూట్ల లేసులు ముడివేసుకుంటున్నారాకు రేణుక మాటలకు తలెత్తి ఆమె వైపు చూశాడు. రేణుక వస్తున్న నవ్వును ఆపుకుంటూ కొట్టెగా చూస్తుంది. ఏం రేణు, తమాషాగా మాట్లాడుతున్నావే అన్నాడు రాఘు. మీ చెల్లెలి మాటలు ప్రవర్తన తమాషాయే బావా, శంకరం అందుకున్నాడు. సరే సరే, ఇంకా నేనేం మాట్లాడతాను అని లక్ష్మి వాళ్ళ నాన్నకు బాగా తగ్గిందే అన్నయ్య అంది రేణుక. రేణుక ప్రశ్నకు ఆశ్చర్యపోయి, నీకెలా తెలుసు వాళ్ళ సంగతి అన్నాడు రాఘు. రేణుక నవ్వింది. ప్రైవేట్ డిటెక్టివ్లం, మనకు తెలియకుండా ఉంటుందా? పర్వాలేదు, తగ్గిపోయింది. పాపం లక్ష్మికి పెద్ద ఉపకారమే చేశావు. ప్రత్యుపకారంగా ఆవిడేం చేస్తుందో చూడాలి అదోలా అంది రేణుక. రఘుకు విషయం అర్థమైంది. తాను లేనప్పుడు ఎప్పుడో హాస్పిటల్కు వెళ్ళి లక్ష్మి ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని ఉంటుంది రేణుక. అతనికి ఆలోచన కలిగింది. తానంటే లక్ష్మికి గల అభిప్రాయాన్ని కూడా కనిపెట్టే ఉంటుంది. అడిగితే అనుకున్నాడే కానీ తనంతా తానుగా బయటపడి అడగటానికి మనస్కరించలేదు. ఇంతలో రేణుక గంభీరంగా అంది, అన్నయ్య నీ ప్రవర్తన నాకేం బాగాలేదు. రఘు విస్తుపోయాడు. క్షణంసేపు ఆమె కళ్ళల్లోకి చూసి గొల్లును నవ్వేశాడు. నా మాట నాకే అప్పగిస్తున్నావే అంటూ రేణుక కూడా నవ్వింది. వీళ్ళ సంభాషణ ఏమాత్రం అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాడు శంకరం. అయితే ఖర్చులో ఖర్చేనన్నమాట అంది రేణుక. పోవే కొంటెపిల్ల అన్నాడు రఘు సిగ్గుపడుతూ. ఇంకా సిగ్గెందుకండి డాక్టర్ గారు, రేణుక ఈ మాట అంటూ ఉండగా హాల్లో ప్రవేశించిన సౌభాగ్యమ్మ, ఏమిటే రేణు అంది. రేణుక రఘు వైపు చూసింది. చెప్పనా అన్నట్లు. రఘు వద్దని కళ్ళతోనే ప్రాధాయపడ్డాడు. ఏమిటి అది, ఖర్చు సిగ్గు అంటున్నావు అని మళ్ళీ ప్రశ్నించింది సౌభాగ్యమ్మ. ఇక తప్పదనుకుని చెప్పేసింది రేణుక. ఏం లేదమ్మా, లక్ష్మి అని మొన్న రాత్రి మన ఇంటికి రాలే. అవునవును, పాప ఏం జరిగిందే, వాళ్ళ నాన్న తమ్ముడు బాగున్నారా కంగారుగా అడిగింది సౌభాగ్యమ్మ. వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ అమ్మాయి లేదు, పాపం చాలా మంచిదే అమ్మా. కాక అంతా నీలాగే ఉంటారా? చూడా పిల్ల, పాపం ఎంత నెమ్మది నిదానం. ఆ పిల్ల ముఖం చూస్తుంటే బ్రతుకంటే ఏమిటో తెలిసిందల్లా కనబడింది. కనబడిందా?
మరి అందుకనే అన్నయ్య ఆ పిల్లని అమాంతం ప్రేమించేశాడు. ఆ ప్రయత్నంగా ఆ అంది సౌభాగ్యమ్మ. అవును ఏరా రఘు, నిజమేనా? సౌభాగ్యమ్మ రఘును ప్రశ్నించింది. నిజమేనమ్మా, రఘు తల వంచుకొని చెప్పాడు. సౌభాగ్యమ్మ ఏదో ఆలోచించి ఒక క్షణమాగి అంది, సరే నీకు లేని ఆటంకాలన్నీ నాకెందుకు? నాకు కావలసింది మీ సుఖ సంతోషాలే కదా, కానీ నీ ఇష్ట ప్రకారమే జరగని. రఘు ముఖం ఆనందంతో వెళ్ళివిరిసింది. అమ్మా అంటూ ఆమె వైపు కృతజ్ఞతతో చూశాడు. కంగ్రాచులేషన్స్ బావా అంటూ చేతులు కలిపాడు శంకరం. ఏమన్నయ్యా, వదిని కూడా తీసుకురా, సినిమాకు పోదాం ఇవాళ అంది రేణుక. అయితే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపిస్తే సరి అని రంగయ్య అంటూ లోపలికి వెళ్ళింది సౌభాగ్యమ్మ. రఘు హుషారుగా బయటికి పోబోయాడు. అన్నయ్య రేణుక పిలిచింది. వెనక్కి తిరిగాడు రఘు. నేను రెడీగా ఉన్నానా మరి? షూర్ షూర్ బావా, బీ రెడీ అంటూ కారు వైపు పరిగెత్తాడు రఘు.